गोविंद 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 गोविंद। ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుష్పయాగ మహోత్సవంలో శ్రీవారి కుసుమ సోయగం. నెల్లూరులో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు. మహాతంకాభిషేకంలో మనోహరంగా పరమాత్ముని అనుగ్రహం. సూళ్ళూరుపేట చెంగాళమ్మ ఆలయంలో విశేష ఉత్సవాలు. శక్తి స్వరూపినికి శోభాయమానంగా పుష్పయాగం. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు పుష్పయాగ మహోత్సవంలో అద్భుతంగా అభయ ప్రదానం చేశారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో భాగంగా పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. విరుల జల్లులో ఉభయ దేవేరులతో కూడి అభయ ప్రదానం చేసిన స్వామివారి వైభవాన్ని మనసారాగాంచి భక్తజనం తరించింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా సాగే నిత్య కైంకర్యాది మొదలు వార్షికాది విశేష ఉత్సవాలను మనసారా వీక్షించాలనే తపన ప్రతి భక్తుడి చిరకాల వాంఛ. ఆ భక్తులకు మెండైన ఆధ్యాత్మిక దివ్య ఫలాలను అందించి వారికి జన్మజన్మల పుణ్యఫలాలను అందచేయాలనే సత్సంకల్పంతో తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య వారసేవలను నెల్లూరు నగరవాసులు తిలకించేందుకు వీలుగా టీటీడీ శ్రీ వెంకటేశ్వరుని వైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన వైభవోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. స్వామివారికి నిత్యం నిర్వహిస్తున్న విశేష సేవలతో సింహపురి తడిసి ముద్దవుతోంది. ఎంతో భాగ్యము శ్రీవారి దర్శనము అంటూ భక్తజనుడు స్వామివారి నిత్య వారపు సేవల్లో పాల్పంచుకుంటూ ఆధ్యాత్మిక దివ్యానుభూతులను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం సుప్రభాత సేవ శ్రీమత్ సుందర జామాతృముని మానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. తోమాల, కొలువు, అర్చన తదితర సేవలను అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చక స్వాములు చక్కటి వేదికపై వేంచేపు చేశారు. కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశ పూజ, పుష్పాలకు పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు తన్మయత్వంతో గోవిందనామస్మరణ చేస్తూ వీక్షిస్తుండగా మంగళకర ధ్వనుల నడుమ అర్చక స్వాములు ఉత్సవ ప్రియుడికి వర్ణశోభిత పుష్పాలతో పుష్పయాగాన్ని నేత్రపర్వంగా నిర్వహించి దివ్యమంగళ హారతులు అందజేశారు. విరుల్లో వెంకటేశ్వరుని వైభవాన్ని గాంచిన సింహపురి వాసులు ధన్యులయ్యారు. యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రియుగం పురా మందామి బభ్రూణ మహగం శతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముత వోరుహ అథా శతక్రత్వో యూయమిమం మే అగదం కృతా పుష్పావతీ ప్రసూవతీ ఫలినీరఫలా ఉతా అశ్వా ఇవ సజిత్వరీర్వీరుధ పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీ రూపబ్రువే రపాగోసి విఘ్నతీరితరపశ్చాతయమానాః అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా గోభాజయిత్ కిలాసథయత్ సనవథ పూరుషం.
ఈరోజు నెల్లూరు వైభవోత్సవాల కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు మనము ఎన్ని తప్పులు ఏదన్నా తెలియక కానీ తెలిసి కానీ చేసినప్పుడు మనం లాస్ట్ రోజు పుష్పయాగము కళ్యాణంతో ముగించుకుంటాము. ఆ విధంగా ఈరోజు పుష్పయాగము మన ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈ వైభవోత్సవాలు అది వైభవంగా జరిగి ఈరోజు పుష్పయాగం కూడా అనేక రకాల పుష్పాలతో చాలా వైభవంగా జరిగింది. దేవుడు కూడా ఇంతమంది జనాలను చూసి ఆయన కూడా పులకించిపోయాడు. ఇంత మంచి వైబ్రేషన్స్, ఇంత మంచి స్పందన ప్రజల నుంచి దేవుడికి ఉంది, దేవుడి నుంచి ప్రజలకు ఉంది. దేవుడి యొక్క ఆశీస్సులు ప్రభుత్వానికి, ప్రజలకు, రెండు రాష్ట్రాల ప్రజలకి, అందరికీ, ప్రపంచమంతా ఈ కోవిడ్ అనేది అసలు లేకుండా అందరూ ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శ్రీకృష్ణ స్వామివారికి శుక్రవారం రాత్రి మహాశంఖాభిషేక మహోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే కంసనాశకా కమలలోచనా కృష్ణ పాపమోచనా జయ జనార్దన కృష్ణ రాధికాపతే నంద నందన కృష్ణ రుక్మిణీపతే. తరువాత స్వామివారిని పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార భూషితులను చేశారు. నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి సన్నిధి ఉత్సవ శోభతో పరిమళించింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నేతృత్వంలో ఈవో జనార్దన్ రెడ్డి పర్యవేక్షణలో పుష్పయాగం వైభవపేతంగా జరిగింది. వివిధ రకాల వర్ణమయ పుష్పాలను ఆలయ ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మన్నమ్మను సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాద్యాల నడుమ శక్తి స్వరూపిణి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి అర్చకులు మల్లె, జాజి, కనకాంబరం, రోజా, చామంతి, సంపంగ తదితర పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు అమ్మన్నమ్మ తల్లిని కుసుమాల్లో సేవించి ముగ్ధులయ్యారు. ముకుంద మురారి అని స్మరిస్తూ మురిపాల కృష్ణయ్య సేవలో ఆబాల గోపాలం తరించింది. ఆ పరమాత్మునికి పంచామృతాలతో నిర్వహించిన అభిషేక సేవలో భక్తజనం తడిసి ముద్దయింది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ఆ ఉత్సవ సుమధుర భక్తి సుగంధ పరిమళాలను మనము ఆస్వాదిద్దాం. కడపలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ గోపూజోత్సవాన్ని భక్త శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసిన అర్చక స్వాములు ఆభరణాలు, పుష్పమాలలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోవుమాతల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి దాణ అందజేశారు. భక్తులు లక్ష్మీ నృసింహుని దర్శించుకుని గోమాతకు ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా కడప జిల్లా చాపాడు మండలం గుంత చీపాడులో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో గోపూజోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో గోమాతకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. గోమాతకు ప్రదక్షిణలు చేసి దాణ అందజేశారు.
చిత్తూరు ప్రశాంత్ నగర్ గ్రామంలో నెలవైన శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ హరిద్ర అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. తర్వాత గోవుమాతల్లికి జలాభిషేకం చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో పూజాదికాలు చేసి వస్త్ర సమర్పణ పుష్పమాల కైంకర్యం జరిపారు. సురభి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో అలరించారు. చిత్తూరు హైవేలో నెలవైన శ్రీకృష్ణాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాల అభిషేకాలు పూర్తి చేసి అర్చకులు స్వామివారికి సుదర్శన చక్రతాళ్వారకు తులసిదళాలు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. షోడశ హారతులు సమర్పించి స్వామివారికి ప్రీతికరమైన వెన్న ఇతర మధుర పదార్థాలను నివేదించారు. అలాగే అనంతపురం జిల్లా సోమలదొడ్డిలోని ఇస్కాన్ మందిరం భక్తులతో కలకలాడింది. కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులను అర్చకులు సకల పసుడి ఆభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి పుష్పార్చనలు జరిపారు. హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న రాధాకృష్ణులకు మనసారా నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సప్త గోకులంలో గోకులాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. గోకులంలో కొలువైన మురళీకృష్ణుడికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సుందరంగా అలంకరించారు. నివేదనలు అందజేసి హారతులు సమర్పించారు. ఆపై గోకులం ప్రాంగణంలో గోవుమాతల్లికి భక్తులు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరుపుకున్నారు. వస్త్ర సమర్పణ దాణ అందజేసి ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ సుజ్ఞానంద ఆశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీకృష్ణస్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర మంగళద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై విశేష అలంకరణలో శ్రీకృష్ణ స్వామివారిని వెంచేపు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే సీతారామాంజనేయ స్వామివార్లకు నివేదన హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఉత్సవ శోభకులతో కాంతులేనింది. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఆవరణలో రాధాకృష్ణులు, అష్ట సఖులు, వెన్నముద్ద కృష్ణుడు తదితర విగ్రహాలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. ఆపై శ్రీకృష్ణ స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపులో వివిధ వేషధారణలతో భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా పొదలకూరులోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమిని వేడుకగా నిర్వహించారు. స్వామివారికి సకల రాజోపచారాలను పూర్తి చేసి సుందరంగా అలంకరించారు. ఆపై పల్లకీ సేవ నిర్వహించారు. చక్కని కృష్ణయ్యను గ్రామోత్సవంలో దర్శించుకుని భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అలాగే తెలంగాణ కరీంనగర్లోని శ్రీకృష్ణ మందిరంలో పంచామృతాభిషేకం జరిగింది. మూలమూర్తిని అర్చక స్వాములు పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి నివేదనలు సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నివేదన హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ మలయాళ సద్గురు ఆశ్రమంలో శ్రీకృష్ణ స్వామివారికి విశేష సేవలు జరిగాయి. అర్చకులు మురళీకృష్ణుడికి పూలంగి సేవను మనోహరంగా నిర్వహించారు. నిత్య పూజాదికాలు పూర్తి చేసి కన్నయ్యకు కుసుమ హారాలతో అలంకరణ చేసి నివేదనలు అర్పించారు. ఈ సందర్భంగా గర్భాలయ ముఖద్వారాన్ని పూల తోరణాలతో చూడ చక్కగా అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మనగుడి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గోకులాష్టమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివయోగీంద్ర సరస్వతి స్వామీజీ గోవుమాతల్లికి పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో స్వామీజీలు పాల్గొని గో విశిష్టతను, హిందూ సనాతన ధర్మ ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆపై పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో ప్రాచీన వైష్ణవ పుణ్యధామంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తిని ఆలయంలోని ముఖమండపంలో సింహాసనంపై కొలువదీర్చారు. అనంతరం అర్చకులు మంగళవాద్యాలు వేదమంత్రోచ్చారణ సహితంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి సాయంకాల అర్చనలు జరిపి సేవాకాలం శాతమర ఆస్థానం నిర్వహించారు. తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి అర్చకులు సకల శోభితంగా అలంకరణ చేసి పెద్దశేష వాహనంపై ఆశీనలు చేశారు. మేళతాళాలు మంగళధ్వనుల నడుమ ఆలయ మాడవేధిలో ఊరేగించారు. భక్తులు వేణుగోపాలునికి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.